ఫిరాయింపులపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లో చేరుతున్న ఎమ్మెల్యేలు అక్కడ ఉండలేరని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన బీజేఎల్పీ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీతోనూ టచ్ లో ఉన్నారని, అయితే రాజీనామా చేసి రావాలని షరతు ఉండడంతో వెనకడుగు వేస్తున్నారేమో అని అన్నారు. రాజీనామా కండిషన్ లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా బీజేపీలోకే వస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు అంటూ రాజకీయ ఉత్కంఠకు తెరలేపారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 419 హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలో అప్రతిష్ట మూట కట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ కూడా ఇలాగే పార్టీలో చేర్చుకుంటూ ఫిరాయింపులను ప్రోత్సహించిందని గుర్తు చేశారు. అలా పార్టీ మారిన వారిలో ఎంతో మంది ఎమ్మెల్యేలు మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిచారని ప్రశ్నించారు. తాము ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేస్తూనే సంస్థాగతంగా బీజేపీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కార్యాచరణ రూపొందించుకున్నట్లు తెలిపారు. సర్పంచుల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు అన్నిటా బీజేపీ పోటీ చేస్తుందనే చెప్పకనే చెప్పేశారు. బీజేపీ క్యాడర్ బేస్డ్ పార్టీ అని, క్యాడర్ నుంచి లీడర్ వస్తాడన్నారు. ఇప్పుడు బీజేపీలో గెలిచిన వాళ్ళు చాలా మంది అలా వచ్చిన వాళ్లే అని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి గురించి గతంలో సీబీఐ చేయాలని చెప్పి మీరే అడిగారు. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి విషయంలో ఒకవేళ సీబీఐ తీస్తే ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడుగా స్వయంగా చెప్పారు, ఒకవేళ నేను నిరూపించకుంటే రాజీనామా చేస్తాను, రాజకీయ సందేశం తీసుకుంటామని చెప్పారు కదా. ఈరోజు ముఖ్యమంత్రిగా మీకు అన్ని అధికారులు ఉన్నాయి కదా, సీబీఐకి ఈడీకి ఇవ్వాల్సినటువంటి మీరు ఉన్నారు, దాని వెనుక మతలం ఏంటని చెప్పి కూడా మేము స్పష్టంగా అడగడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా మరి ఇప్పటి వరకు మరి దాని విషయంలో ఎందుకు సీబీఐకి ఇవ్వాల్సినటువంటి మీరు సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదు, మరి సమగ్ర నివేదిక ఎందుకు మరి పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు, దాన్ని పూర్తిగా ఎప్పటిలో మనం పూర్తి చేస్తారని చెప్పి కూడా అడగడం జరిగింది. విద్యుత్ కొనుగోళ్లు జరిగినటువంటి అవినీతి అంశంలో కూడా గతంలో మీరు ఎన్నోసార్లు మాట్లాడారు. ఈరోజు అధికారం ఎక్కిన తర్వాత అంశం మీద అసలు మాట్లాడకుండా సీబీఐకు దర్యాప్తు చేయించాలని ఆ రోజు డిమాండ్ చేసినటువంటి మీరు ఈరోజు జరుగుతూ ఉన్నది. గొర్రెల పంపిణీ లోపల మీరు మరి కాలేజీలకు రీఎంబర్స్మెంట్ ఇస్తారు, మరి పేద విద్యార్థులు ఉన్నత చదువు చదువుకోలేని దుస్థితిలో ఉన్నారు, చాలా మంది ఫీజు కట్టలేక డ్రాప్ అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాలేజీ వాళ్ళు ఫీజు కట్టకుంటే వాళ్ళని చేర్చుకునే పరిస్థితి లేదు, వాళ్ళు ఫీజు కట్టలేక మరి చాలా మంది డ్రాప్ అయ్యేటంతా ఉన్నారు. ఎంతో మంది మరి చదువుకునే మరి యోగ్యత ఉన్నటువంటి వారు మరి ఇష్టం ఉన్నటువంటి వారు కూడా ఈరోజు చదువుకునేటువంటి దుస్థితులు ఆర్థిక పరిస్థితులు వారిని అనుకూలించక ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? మరి పేద విద్యార్థుల గురించి ఎందుకు మీరు అట్ట బడుగు పడైన లోకల్ వాడి ఎన్నికల కోసం మరి బీసీ కులకరణ చేపిస్తారని చెప్పి పర్సెంట్ ఇస్తామని చెప్పినటువంటి మీరు మరి ఇప్పటి వరకు బీసీ పెట్టాలన్న యోచన మీకు లేదా? లేకుంటే దీన్ని అడ్డం పెట్టుకొని రేపు ఎన్నికలు మళ్ళీ పోస్ట్పోన్ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారా? లేకుంటే వాళ్ళ గోజం పుచ్చుకుంటున్నట్టు మీరు వారికి ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? చిన్న
అక్కడ ఉన్నటువంటి చిన్న వారికి కూడా జీతాన్ని ఇవ్వలేని పరిస్థితులు. పారిశుద్ధ కార్మికులకు 9,500 రూపాయలు జీతం ఇవ్వడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేకుండా వారికి 7-8 నెలల నుంచి డబ్బులు ఇవ్వకపోవడం అనేది నిజంగా బాధకరం. ఎప్పటిలోకల్ మీరు అది చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వ్యవసాయం, రైతు సంక్షేమం, నీటిపారుదల, యువత, ఉపాధి కల్పన, విద్యారంగం, వైద్య రంగం, గృహ నిర్మాణం, రెవెన్యూ, పౌర సరఫరా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పారిశ్రామిక రంగం, మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీ వర్గాల సంక్షేమ కార్మిక వర్గ సంక్షేమం కోసం మీరు ఇచ్చినటువంటి హామీలు ఎప్పటిలోపల నెరవేరుస్తారు అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు 2,500 రూపాయలు మీరు ఇస్తామని చెప్పి మరి ఒప్పుకున్నటువంటి మీరు 7 నెలలు గడుస్తున్నా మరి ఆ ఊసే లేకుండా వారికి కేటాయించినటువంటి బడ్జెట్ కేటాయించకుండా మరి వారికి నిజంగా మరి ఇవ్వాలనుకుంటున్నారా, మోసం చేయడానికి మీరు కోరుకున్నారా? మరి దీని వెనుక మధురమైంది ఎందుకు? మరి కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలతో సహా తులం బంగారం ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు తులం బంగారం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇన్ని రకాలుగా ఆడపడుచుని మహిళల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం మరి దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా రైతు భరోసా కింద రైతు కూలీలకు ఇస్తున్న ఇస్తా 15,000 రూపాయలు కూడా మరి ఎప్పటి రూపాయలు మీరు ఇస్తారనే సంగతి కూడా మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం 420 హామీలు మీరు పూర్తిగా విస్మరించిన కారణంగా, మీరు పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నటువంటి కారణంగా, కేవలం స్కామ్ల కోసం, కేవలం అవినీతి కోసం, చీకటి ఒప్పందాల కోసం మాత్రమే మీరు ప్రభుత్వంలో ఉండి చేస్తున్నటువంటి చీకటి వ్యాపారం కోసమే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో మీ చీకటి ఒప్పందాలను నిలబడతాం, భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ